స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ని పొడిగించాలంటూ సిఐడి అధికారులు ఏసీపీ కోర్టును ఆశ్రయించడం, అలాగే ఇదే కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది అలాగే రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. రామకోటయ్య గారు, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది, అయితే రిమాండ్ ను పొడిగించాలంటూ కూడా సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు, అలాగే అదే కేసులో బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజు చంద్రబాబు తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించిన నేపథ్యంలో అసలు ఎటువంటి వాదనలు జరిగినాయి కోర్టులో, అంటే ఏం చెప్తారు సార్? ఈరోజు నిన్న ఈరోజు ముఖ్యంగా బెయిల్ పిటిషన్ మీద సిఐడి అడిగినటువంటి ఫర్దర్ పోలీస్ కస్టడీ పిటిషన్ మీద రెండు వాదనలు భిన్నంగా జరిగాయి. ప్రాసిక్యూషన్ వారు మాకు ఇంకా కొంత సమాచారం కావాలి, ఇంకా కస్టడీ ఇస్తే కొంత సమాచారం రాబట్టుకోవడానికి అవకాశం ఉంది, దర్యాప్తు మొత్తం కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉంది, కొంత మేము ఇంకా కొంతమంది సాక్షుల దగ్గర నుంచి కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ని సేకరించాలి కాబట్టి మాకు పోలీస్ కస్టడీ ఫర్దర్గా కావాలని వారు కోర్టు వారిని విన్నవించుకున్నారు. ఇదే క్రమంలో రిమాండ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి, 15 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే ఈ మీన్ వైల్ మాకు పోలీస్ కస్టడీ ఇస్తే దర్యాప్తులో వెలుగులోకి రావాల్సినటువంటి అంశాలు మొత్తం కూడా వస్తాయి అని వారు కోర్టు వారికి విన్నవించుకున్న తరుణంలో కోర్టు వారికి చంద్రబాబు నాయుడు గారు తరపున దూబే గారు వారు చెప్పారు, ఇప్పటికే బాబు గారు దగ్గర దగ్గర 27 రోజులు కొన్ని నెలల దాకా కావాల్సింది, వాళ్ళకి ప్రస్తుతానికి రిమాండ్ 2వ రిమాండ్ కూడా అయిపోవస్తుంది, ఈ ఇంతకుముందు వాళ్ళు అడిగిన ప్రకారమే పోలీస్ కస్టడీ ఇచ్చారు, వాళ్ళు కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకున్నారు దర్యాప్తు, కానీ ఈ దర్యాప్తులో వాళ్ళు ఎలాంటి నిజాలను కూడా నిగ్గుదాల్చలేకపోయారు. ఇది మొత్తం కూడా బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలు, దానికి తగ్గట్టుగా జీవోలు ఉన్నాయి, జీవోల ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, క్యాబినెట్ అప్రూవ్ చేసింది, దాన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది, దానికి బిజినెస్ రూల్స్లో కూడా పొందపరిచారు, దాన్ని మినిట్స్లో కూడా ఎంట్రీ చేశారు, దీని ప్రకారం యాజ్ పర్ మనకున్న అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ ప్రకారం మొత్తం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షంగా ఈ కేసులు చేయటానికి లేదు, ఇది ఎక్కడా కూడా ఆయన తప్పిదం కనిపించట్లేదు, ఆయన అకౌంట్లోకి ఎక్కడా కూడా ఈ సొమ్ము చేరినట్టు ఆధారం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కానీ ప్రాసిక్యూషన్ గారు కానీ ఎస్టాబ్లిష్ చేయకపోయారు ఎవిడెన్స్, కనుక ఒక నిరపరాధిని ఇంకా కస్టడీలో ఉంటే ఆయన ప్రాథమిక హక్కుల్ని మనం అర్హించినట్టుంది. ఈ కేసు మొత్తం కూడా నేపథ్యం చూసినా, ఇప్పుడు విచారిస్తున్న తీరు చూసినా, ఆయనకి ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రాజకీయంగా ఉన్నటువంటి దురుద్దేశంలో భాగంగా వారిని ఏదించడానికి పెట్టిన కేసు తప్పితే ఇందులో వాస్తవానికి ఇది స్కీమేను స్కామ్ కాదు అని చెప్పి వారు చెప్పారు. ఓకే, రామకోటయ్య గారు, అంటే ఈ కేసులో చంద్రబాబు గారికి సంబంధించినటువంటి రిమాండ్ ను పొడిగించే అవకాశం ఉందా, ఈ కేసులో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అంటే ఏం చెప్తారు సార్? ఈ కేసులో గౌరవ న్యాయమూర్తి గారు కూడా విచారణ ఇన్న మీద వారి అభిప్రాయాన్ని కూడా చెప్పారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు మీరు కావాల్సినంత వ్యవధి ఇచ్చాము, ఆయన్ని ఉంచడంలో అర్థం ఏంటి అని చెప్పారు. జీవోలు కానీ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ప్రకారం చూస్తే అగ్రిమెంట్లో ఎక్కడా కూడా ఆయన సంతకం లేదు, ఎందుకంటే ప్రధానంగా ఈ కేసు ప్రీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు అంటారు. ఈ కేసును మనం ఒకసారి ఆలోచిస్తే సిమెంట్స్ టెక్ డిజైన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందంలో జరిగింది. ఆ త్రైపాక్షిక ఒప్పందం అనేది మనకి జీవో నెంబరు 4 ద్వారా జరిగింది, జీవో నెంబర్ 4 ద్వారా, అది 30/6/2015 జరిగింది. ఈ ఆ రోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ తరపున ఐవైఆర్ కృష్ణారావు గారు, అటు వచ్చి సిమెంట్స్ కంపెనీ తరపున సుమన్ బోస్ గారు, ఇంకా ప్రతినిధులు మొత్తం కూడా ఆ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంతకం లేదు. ఈ యొక్క మీరు చెప్పిన ప్రకారం ఒక అగ్రిమెంట్లో సంతకాలు పెట్టినటువంటి వ్యక్తులు బాధ్యులుగా చేయకుండా వాళ్ళని విచారించకుండా బాబు గారిని ఒక ప్రభుత్వపరమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా బాధ్యతలు చేస్తారు?
మీరు అన్నారు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా ఈ గ్రాంట్స్ మీద సంతకం పెట్టారంటే, రాష్ట్రపతి గారిని కూడా మీరు ఇందులో విచారిస్తారా లేకపోతే వారిని కూడా బాధ్యులు చేస్తారని కోర్టు వారు ఎదురు ప్రశ్నించడం జరిగింది. ఈ ఈ జీవో కనుక మనం చూసినట్టయితే జీవో నెంబర్ 8 జరిగింది కరెక్ట్ ఈ రోజుకి మనకి 8 సంవత్సరాల క్రితం 5/10/2015 ఆ జీవో ప్రకారం 8 ప్రకారం 2 కంపెనీలని ఫార్మేషన్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని పర్యవేక్షణ చేయడం కోసం ఐఏఎస్ ఉన్నతాధికారులు తోటి ఒక కంపెనీ 2 కంపెనీలు వేశారు. వాళ్ళు ఆషామాషా వ్యక్తులు కాదు, ఉన్నత స్థాయి అధికారులు ఐఓఆర్ కృష్ణారావు గారు, రవిచంద్ర రావత్ గారు, అదేవిధంగా శ్రీలక్ష్మి గారు, వీళ్ళంతా కూడా 2 కంపెనీలు వేసి పర్యవేక్షణ చేశారు. వాళ్ళందరూ చేసినాక వాళ్ళని ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి కాలేజీలని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు విచారించారు. ఇందులో ఏంటంటే ప్రభుత్వం 10% కాంపౌండ్ ఆ కంపెనీలు అనేవాళ్ళు 90% కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఈ 10% కాంపౌండ్ అనేది బై వే ఆఫ్ క్యాష్ ముందేస్తుంగానే అంటారు. మొత్తం మనకి ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క దీనికి వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ లో మనకి దాన్ని ఏమంటారు అంటే క్లస్టర్ అంటారు. క్లస్టర్కి వచ్చేవరకు 5,500 పైచిలుకు వస్తుంది అనమాట. ఆరిటికి వచ్చేవరకు 33,056 పైచిలుకు వ్యయ వచ్చింది. దీనికి సంబంధించి 33,556 సంబంధించి 10% అంటే 371 కోట్లు ముందస్తుగా గవర్నమెంట్ వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎక్కువ మనకి ఉన్నటువంటి పరికరాలను సమకూర్చుకోవడం, ఫ్యాకల్టీ కావచ్చు కాలేజీలు కావచ్చు మనకి సమకూర్చుకోవడం కోసం గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి బడ్జెట్ని పీడి అకౌంట్ పంపించింది. పీడి అకౌంట్ ద్వారా త్రూ వే ఆఫ్ చెక్ ద్వారా అన్ని కాలేజీలకి 40 కాలేజీలకు వెళ్ళి దాంట్లో దగ్గర 213,000 మంది శిక్షణ పొందారు, 75,000 పైచీలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు బాధ్యులు చేస్తారని చెప్పి కోర్టు వారు కూడా ప్రాసిక్యూషన్ వారిని ప్రశ్నించడం జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున ఉన్నటువంటి అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఇంకా బాబు గారిని కస్టడీకి ఇస్తే ఇంకా మాకు ఆధారాలు వస్తాయి, ఇంకా ఏరే ఆయనకు సంబంధించిన వ్యక్తులను విచారిస్తాము అని చెప్పి ఒక కక్షాదింపు ధోరణిగా మాట్లాడుతున్నారు. తప్పితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వానికి ప్రాసిక్యూటర్ కాదు, పబ్లిక్ అంటే ప్రజలకు తరపున ప్రాసిక్యూటర్. ఒక అన్యాయంగా ఒకరిని ఒక కేసులో బనాయించమని కాదు, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం. ఒక ఎవరైనా నిరపరాధి ఉంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ఉద్దేశంతో ఆయన ఒక పొలిటికల్ లీడర్ లాగా ఈ పత్రికా సమావేశాలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఒక భావోద్వేగంతో మాట్లాడుతున్నటువంటి చర్యలు మొత్తం కూడా కోర్టు చూసింది. దాని మీద కోర్టు కూడా ఆలోచిస్తూ ఉంది, తగిన సమయంలో తగినటువంటి నిర్ణయాన్ని కోర్టు వారు ప్రకటిస్తారు. ఈ రోజు సాయంకాలం కల్లా ఇరుపక్షాల వాదనలు ముగిస్తాయి ఈ ఏసీబీ కోర్టులో. దాని మీద ఆర్డర్స్ కేసుకుంటారు, రేపు వర్కింగ్ డే ఉంది, రేపు కానీ లేదంటే రిజర్వ్ కేసుకుంటే సోమ మంగళవారాల్లో ఆర్డర్స్ చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఏ ఏ పక్షాన్ని చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారి తరఫున మనం చూస్తే అన్నీ కూడా చట్టప్రకారంగా జీవోల ప్రకారంగా ఒక కమిటీల ప్రకారంగా మొత్తం కూడా ప్రాపర్గా జరిగింది అనేది మనకి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు చూస్తే మనకు తేటతెల్లమవుతా ఉంది, సరళంగా కనిపిస్తూ ఉంది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే ఈ తీర్పు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్పారు సార్? మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే మొత్తం దర్యాప్తు కూడా చాలా వరకు పూర్తయిందండి. వారు చెప్పిన ప్రకారం 4,000 డాక్యుమెంట్స్ ఫైల్ చేశారు, 141 మంది సాక్షులను విచారించారు. ఇంకా వాళ్ళు చేయాల్సింది పెద్దగా ఏమి లేదు ఎక్సెప్ట్ ఫైలింగ్ ఆఫ్ ద షార్జ్ షీట్. కాబట్టి ఈ కేసులో ఆ పిటిషన్లు కస్టడీ పిటిషన్లు కానీ లేదంటే రిమాండ్ ఎక్స్టెండ్ పిటిషన్ కానీ వేసి కొంత కాలయాపం చేసి చంద్రబాబు నాయుడు గారిని వీలైనంత ఎక్కువ కాలం రిమాండ్ లో ఉంచాలనేది మనకి ప్రధానమైనటువంటి న్యాయ సూత్రం కూడా ఒకటి చెబుతుంది. జస్టిస్ ఇస్ డిలే జస్టిస్ ఇస్ డినైడ్. న్యాయం ఆలస్యం అయితే ఒక అన్యాయం చేసినట్టే. జస్టిస్ ఈజ్ డిలే జస్టిస్ ఈజ్ డినైడ్ అనే ఒకటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ కూడా సుప్రీంకోర్టు ఇంత ముందే చెప్పింది. అందుకని జాప్యం జరగకుండా ఈయన తొందరగా చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రావాలని న్యాయస్థానానికి ప్రముఖ న్యాయవాది దుబే గారు వారి యొక్క వాదనని స్పష్టంగా వినిపించటం కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. కాబట్టి దీంట్లో వీలైనంత వరకు తొందరగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందనేది మనకి వాదనలు ఎన్న నేపథ్యంలో కనిపించేటటువంటి పరిస్థితి. ఓకే రామకోట గారు, ధన్యవాదాలు.